నేను వెంకటేష్ మెడికొండ. నామినేషన్లు ఏపీలో నామినేషన్లు ముగిసిన వేళ కూటమికి ఒక కొత్త తలనొప్పి వచ్చి పడిందని చెప్పుకోవాలి. రెబల్స్కి ఇండిపెండెంట్లకి ఎవరైతే ఉన్నారో వారికి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 14 మంది అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది. దీనిపైనే ప్రధానంగా టీడీపీ జనసేన శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి మాత్రం నిబంధనల ప్రకారమే ఇచ్చామని ఎన్నికల సంఘం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు ఉంది కాబట్టి ఇచ్చామని తేల్చి చెప్తున్నారు. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకి రెబల్స్లు అందరికి కూడా ఈ గాజు గ్లాసు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు కోరుకుంటే, అభ్యర్థులు పలానా అభ్యర్థులు కోరుకుంటే మాకు అది కావాలంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్తుంది అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా సదరు అభ్యర్థి కోరితే ఇస్తామని ఎన్నికల సంఘం వాదన. రెబల్స్కు గాజు గ్లాస్ కేటాయింపు వల్ల జరిగే నష్టం ఏంటి? ఈ పరిణామం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? సమస్యకు కూటమి నాయకత్వం చెక్ పెట్టగలదా? పర్టికులర్గా మదనపల్లి, చంద్రగిరి, విజయనగరం, కావలి, శ్రీకాళహస్తి, జగ్గంపేట, రాఫ్తాడు, విజయవాడ పార్లమెంట్ స్థానం, కమలాపురం, ఈ విధంగా ఆల్మోస్ట్ ఇవి కాకుండా వీటితో పాటు మరికొన్ని ఆల్మోస్ట్ 14 నియోజకవర్గాల్లో అందులో ఎంపీ పార్లమెంట్ స్థానం కూడా ఉంది. వీళ్ళకి గాజు గ్లాస్ గుర్తు ఎవరైతే వీళ్ళలో రెబల్స్ ఉన్నారు, టీడీపీ రెబల్స్ ఉన్నారు, కొంతమంది కొన్ని స్థానాల్లో జనసేన రెబల్స్ ఉన్నారు, కొంతమంది స్వతంత్రులు ఉన్నారు. సో ఆయా అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గాజు గ్లాస్ ఇవ్వడం జరిగింది. గాజు గ్లాస్ అంటే మనకు తెలిసిందే, జనసేన పార్టీ అధికారికంగా పోటీ చేస్తున్న గుర్తు జనసేన కేటాయించింది. సో ఇటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందేమో అన్న వాదనలు. అఫ్కోర్స్ జనసేన ఎక్కడైతే పోటీ చేయదో ఆ స్థానాల్లో, అంటే రఫ్గా 175 - 21 అంటే 154 ప్లేస్లలో, వీటిలలో దేనికైనా సరే ఈ స్వతంత్రులు రెబల్స్ కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, ఒకవేళ ఎన్నికల సంఘాన్ని కోరితే మాకు ఆ గ్లాస్ గుర్తు కావాలని అంటే ఖచ్చితంగా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 14 ప్లేస్లలో కేటాయించడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించిపోతున్నాం. రైట్, బాల గురుస్వామి గారు ఉన్నారు టీడీపీ నుంచి, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా ఉన్నారు. రైట్, ముందుగా కోటేశ్వర గారితో స్టార్ట్ చేద్దాం. కోటేశ్వర గారు, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ విధంగా గాజు గ్లాస్ గుర్తు ఒక పార్టీ, ఒక రికగ్నైజ్డ్ పార్టీకి ఇచ్చారు. సో ఇటువంటి క్రమంలో ఇండిపెండెంట్లు లేదంటే రెబల్స్కి అదే గాజు గ్లాస్ని కేటాయించడం వల్ల కూటమికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు కోటేశ్వర గారు? బహుశా ఇటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే దేశంలో ఇదే మొదటిసారిగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రిజిస్టర్డ్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఒక గుర్తుని ఖరారు చేసినప్పుడు, అంటే ఆ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులకి దాన్ని కేటాయించేటప్పుడు దాన్ని ఫ్రీ సింబల్ గా పరిగణించడానికి ఉన్నటువంటి నిబంధనలు అనేటువంటివి మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా చెప్తుంది అనేటువంటిది మనం అధ్యయనం చేయాల్సి ఉంది. నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే, దీన్ని చట్టపరంగా కోర్టులో సవాల్ చేయడం మినహా, కోర్టుకి జోక్యం చేసుకొని కోర్టు వివరణ తీసుకోవడం మినహా మరొక మార్గం అయితే లేదు. తక్షణం ఇమీడియట్ గా ఉన్నటువంటి ఇది ఒక కొత్త సమస్యని ముందుకు తెచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో గాజు గ్లాస్ కావచ్చు, లేదా ఇంకో చోట ఇంకోటి కావచ్చు. అందువల్ల ఎన్నికల కమిషన్ దీని మీద, కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద జోక్యం చేసుకోవాలి. ఆ మేరకు ఆయా పార్టీ నాయకులు, అంటే జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ అటు నుంచి ఏ విధమైనటువంటి స్పందన కనుక లేనట్లయితే దాన్ని కోర్టుల్లో తేల్చుకోవడం మినహా మరొక మార్గం లేదనేటువంటిది నా అభిప్రాయం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో, అంటే జనసేన పోటీ చేయనటువంటి నియోజకవర్గాల్లో తిరుగుబాటుదారు కావచ్చు, లేదా స్వతంత్రులకి తిరుగుబాటుల ధరలు, అంటే స్వతంత్రులే ఉంటారు టెక్నికల్ గా, సాంకేతికంగా చూసినప్పుడు వాళ్ళు కోరుకున్నప్పుడు ఆ గ్లాసు గుర్తిచ్చేట్లయితే అక్కడ పోటీ చేసేటువంటి తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకి పడాల్సినటువంటి ఓట్లు ఇది మన గుర్తే అని చెప్పేసి జనసేన అభిమానులు ఎవరైనా దానికి వేస్తారేమో అనేటువంటి భయం బహుశా జనసేనగా ఆ మూడు పార్టీల కూటమిలో తలెత్తి ఉండవచ్చు. అందుకని దాని మీద తక్షణమే ఆ దానికి సంబంధించినటువంటి వివరణ రావాలంటే కోర్టును ఆశ్రయించడం మినహా మరొక మార్గం లేదనేది. కానీ కోటేశ్వర గారు నా పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ జనసేన పోటీ చేయని ప్రాంతాలలో ఇచ్చారంటే ఇచ్చారు, ఓకే.
కానీ వీళ్ళకి టీడీపీకి కానీ లేదంటే బీజేపీ అభ్యర్థి, అంటే టీడీపీ బీజేపీ అభ్యర్థులు అక్కడ నిలబడతారని అర్థం. సో ఆబ్వియస్గా ఆయా పార్టీ నేతలు, ఆయా అభ్యర్థులు జనాన్ని కానీ లేదంటే ఆ నియోజకవర్గంలో మోటివేట్ చేస్తారు కదా, ఇంకా ఇష్యూ సలహా ఇబ్బంది వచ్చే పరిస్థితి కనిపించదేమో అనేది నా ఉద్దేశం. మోటివేట్ చేస్తారు. ఇప్పుడు గతంలో కూడా కారును పోలినటువంటి గుర్తు ఇవ్వకూడదు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినటువంటిది తెలిసిందే. అదేవిధంగా అనేక పార్టీలు తమ గుర్తును పోలినటువంటి మరొక గుర్తు ఉండకూడదు, ఎందుకంటే ఓటర్లు బట్టి కన్ఫ్యూజ్ అవుతారు అనేటువంటి అభ్యంతరాలు గతంలో వ్యక్తం చేశాయి. అందువలన ఇప్పుడు అటువంటి సమస్య కాదు, ఆ గుర్తునే కేటాయించడం అనేటువంటిది సమస్య. అందుకని ఎవరైనా కొంతమంది ఓటర్లు గాజ్ క్లాస్ ఉంది కదా మనం జనసేన అభిమానులు లేదా మనం జనసేన అనేటువంటి ఆ అభిప్రాయంతో జనసేనకు ఓటేస్తారేమో చెప్పలేం కదా. ఇప్పుడు ఎందుకంటే చాలా మార్జిన్లలో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, అంటే పోటా పోటీగా ఎన్నికలు జరుగుతున్నటువంటి స్థితిలో కొన్ని వందల ఓట్లు ఆ గుర్తుకి పడినా లేకపోతే అంటే పొరపాటున కావాలని వేస్తే అది వేరే అంశం. కోటేశ్వర గారు, కోటేశ్వర గారు, ఈ ప్రాస్పెక్ట్ కనుక అక్కడ పోటీ చేసేటువంటి ఫ్రంట్ అభ్యర్థుల యొక్క విజయావకాశాలను దెబ్బతీసేట్లయితే పరిస్థితి ఏమిటనేటువంటిది ఆందోళన. అందువలన దానికి తక్షణమే ఉన్నటువంటి పరిష్కారం వేరే అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ గుర్తులు కేటాయించారు కనుక ఇవాళ్ళతో నామినేషన్ ఉపసంహరణ అయిపోయింది కనుక గుర్తులు కేటాయింపు ఇవన్నీ జరిగిపోయినాయి కనుక కోర్టులు కూడా ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప కోర్టులు కూడా ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి అనేది నాకు అనుమానమే. జోక్యం చేసుకోకపోయినా ఆశ్చర్యం లేదు. రైట్, మీరు లేవనెత్తిన సందర్భం ఏదైతే ఉందో, ఒకవేళ అభిమానులు ఈ పార్టీ మన పార్టీ మనకు ఓటేద్దాం ఈ సింబలకి వేసేద్దాం అనే సందర్భం నాది వరకు రెండు మూడు సందర్భాలను వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే, ఒకటి ఏంటంటే ఇల్లిటరేట్స్ ఓటర్లు, ఇల్లిటరేట్ తెలియని వారైతే మాత్రం అలా జరగవచ్చు. ఇంకొకరు ఏంటంటే ఎవరైనా మద్యం మత్తులో ఫుల్గా మద్యం మత్తు తాగి ఆ మత్తులో వేసే ప్రమాదం ఉంటుందండి. ఈ రెండు సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఏదైనా కావచ్చు, ఇల్లిటరేట్స్ కావచ్చు లేకపోతే లిటరేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సీరియస్ గా దాని గురించి చర్చించే స్థాయి లేదా ఓపిక లేదనుకోండి, ఏ మనకు గుర్తుంది కదా అని చెప్పేసి వేసేసినా కూడా కొంతమంది అయినా వేయచ్చు. అది గతంలో ఆ విధమైనటువంటిది ఫిర్యాదులు వచ్చాయి కదా, కారును పోలినటువంటి గుర్తు కారణం ఉన్న కారణంగానే కొన్ని చోట్ల కొన్ని వందల తేడాతోటి ఓడిపోయారని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల బహుశా తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకి ఇదే ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉన్నదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. టీడీపీ నేత బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఈ పరిణామం వెనక ఇంకేదన్నా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఈ స్వతంత్రులకి లేదంటే రెబల్స్కి విధంగా గాజు గ్లూత్ కేటాయించడం వల్ల మీ పార్టీ మీ కూటమి లక్ష్యాన్ని ఏదైతే మీ కూటమి లక్ష్యంగా పెట్టుకుందో అది రీచ్ అవడంలో కొన్ని అబ్స్టికల్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుందేమో. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, బీఆర్కే వీక్షకులు